సీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. అశోక్ నగర్ లోని ఆయన ఇంటితో పాటు ఏకకాలంలో 10 చోట్ల దాడులు నిర్వహించారు. హైదరాబాద్ లో 6 చోట్ల, ఇతర ప్రాంతాల్లో 4 చోట్ల దాడులు చేశారు. ఉదయం 5 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ ఏసీబీ ఏకకాలంలో దాడులు చేసింది. ఆయనకు ఉన్న స్థిర చెర ఆస్తులు, అప్పులు వివరాలను ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు. అలాగే సర్వీసు రికార్డ్, ఆర్థిక లావాదేవీలను తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతం ఉమామహేశ్వరరావు సాహితి ఇన్ఫ్రా కేసుల విచారణ అధికారిగా ఉన్నారు. గతంలో ఆయన ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేశారు. ఇబ్రహీంపట్నం రియల్ మర్డర్ కేసులో ఉమామహేశ్వరరావు సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. డబుల్ మర్డర్ నిందితుడు మట్టారెడ్డి నుంచి ముడుపులు తీసుకున్నాడని ఉమామహేశ్వరరావుపై అభియోగాలున్నాయి. సీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. అశోక్ నగర్ లోని ఆయన ఇంటితో పాటు ఏకకాలంలో 10 చోట్ల దాడులు నిర్వహించారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు ఫోన్ ఇన్ ద్వారా. ఇన్నారెడ్డి చెప్పండి, ఉమామహేశ్వరరావు అక్రమ ఆస్తులు ఎన్ని గుర్తించారు? సంజన, సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆయన ఇంటితో పాటు ఏకకాలంగా దాదాపు మనం గమనిస్తే 10 చోట్ల ఈ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో 6 చోట్ల, ఇతర ప్రాంతాలు 4 చోట్ల కూడా ఈ తనిఖీలు చేస్తున్నట్టు కూడా ఏసీబీ అధికారులు చెప్పడం జరుగుతుంది. మొత్తంగా ఉదయం 5 గంటల నుంచి కూడా ఈ దాడులు కొనసాగుతా ఉన్నాయి. ప్రధానంగా అంటే ఈయన ఎప్పుడైతే ఆదాయం నుంచి ఆస్తులు కలిగి ఉన్నాడని చెప్తున్న నేపథ్యంలో, తర్వాత కొన్ని కేసుల్లో ఆయన సాహిత్య ఇన్ఫ్రా సంబంధించిన దాంట్లో ఆయనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో, ఈయన బాధితులకు కాకుండా సాహిత్య ఇన్ఫ్రా యజమానులకు సపోర్ట్ చేస్తున్నాడని చెప్తున్న నేపథ్యంలో కొంత భారీ ఎత్తున డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగింది, భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నామని చెప్తున్న సమాచారం మేరకు దాడులు చేస్తే దీనికి సంబంధించిన పాత్ర గతంలో కూడా ఈయన చాలా మంది మీద కూడా కేసు నమోదైనది తెలుస్తా ఉంది. ప్రధానం మనం గమనిస్తే ఈయన ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసినప్పుడు ఇబ్రహీంపట్నం రియల్ మర్డర్ కేసులో ఉమామహేశ్వరరావు సస్పెండ్ అయిన నేపథ్యం కూడా ఉంది. ఆ సస్పెండ్ అయిన సమయంలో మట్టారెడ్డి నుంచి ముడుపులు తీసుకుందా చెప్తాను కూడా ఆయన కేసు నమోదైంది. ఆ టైంలో సస్పెండ్ అయ్యి మళ్ళీ ఆయన ఉద్యోగంలోకి వచ్చి యథావిధిగా అలాంటి దందాలే కొనసాగిస్తున్నాడని చెప్తున్న నేపథ్యం కూడా ఉంది. సో మొత్తంగా చూస్తే ప్రధానంగా దీంట్లో చాలా మంది బినామీల పేర్లతోటి అక్రమాస్తులను కలిగి ఉన్నాడు, తర్వాత అక్రమాస్తులు సంపాదించి వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేశాడని దాని మీద ప్రధానంగా స్నేహితులు బంధువుల మీద దాడులు చేసి కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు కూడా సీజ్ చేసిన తెలుస్తాం సంజన. ఎస్, అయితే ఇన్నారెడ్డి, ఉమామహేశ్వరరావుకు ఎంతమంది బినామీలు ఉన్నట్లు తేలింది ఇన్నారెడ్డి? సో ప్రధానంగా దీంట్లో అంటే ఆయన పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఆయన ఎక్కడ డబ్బులు తీసుకున్నా, ఎక్కడ అక్రమాలకు పాల్పడ్డా కూడా ఎక్కువ మంది స్నేహితులు, తర్వాత బంధువుల పేర్లతోటి బినామీలుగా పెట్టుకుని వాళ్ళ ద్వారా ఆయన డబ్బులు ట్రాన్సాక్షన్ చేసుకున్నాడు, డబ్బులను ముడుపులను స్నేహితుల ద్వారా కలెక్ట్ చేశాడని చెప్తా అన్న సమాచారం మేరకు పక్క ఎవిడెన్స్ సేకరించిన ఏసీబీ అధికారులు ప్రధానంగా ఆ దిశగా దృష్టి సారించి దాదాపుగా స్నేహితులు బంధువుల ఇళ్లలో మనం గమనిస్తే మొత్తంగా 10 చోట్ల దాడులు జరుగుతున్నాయి. ఎక్కువగా స్నేహితుల బంధువులు ఇళ్ళే ఉన్నాయి. ఎవరెవరైతే ఎక్కువ కాట్లాక్తూ ఉన్నారో, ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ నేపథ్యంలో తనిఖీలు కొనసాగుతుంది. సాయంత్రం ఈవినింగ్ వరకు ఎంతమంది బినామీలు ఉన్నారు, ఎంతమంది ద్వారా ఎంత ట్రాన్సాక్షన్ చేశారు, ఎంతవరకు ఆయన అక్రమ ఆస్తులు సంపాదించిన కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా సంజన. మరి గతంలో ఏమైనా కేసులు అయ్యాయా అంటే సంజన మనం గమనించవచ్చు, దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే ఆయన ఎక్కడ పనిచేసినా ఏదో ఒక ఆరోపణ అయితే ఆయన మీద వస్తా ఉన్న నేపథ్యం మనం చూస్తున్నాము. మనం చెప్పినట్టుగానే ఇబ్రహీంపట్నం ఏసీపీకి ఉన్న సమయంలో కూడా ఒక మర్డర్ కేసులో ఎవరైతే హత్య చేశాడో, హత్య చేసిన మట్టారెడ్డి నుంచి ముడుపులు తీసుకున్నాడని చెప్పి అభియోగం మీద ఆయన సస్పెండ్ అవడం జరుగుతూ ఉంది. అలాగనే ఆ బిడ్స్ లో పనిచేసినప్పుడు అంటే ఆయన ఎక్కడ పనిచేసినప్పుడు కూడా ఆయా ప్రాంతాల్లో ఆయన అక్రమ అర్జన చేశాడు, తర్వాత దందాలు చేశాడు, తర్వాత అక్కడ భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నాడని చెప్తున్న సమాచారం మేరకు ప్రస్తుతం మొత్తం ఒక 2 కేసుల వరకు ఆయన మీద ఉన్నట్టు తెలుస్తా ఉంది. అలాగనే మిగతా ప్రాంతాల్లో ఎక్కడెక్కడ వర్క్ చేశాడో, అక్కడ వర్క్ చేసిన నేపథ్యంలో ఎవరైనా కంప్లైంట్లు ఏమైనా ఇచ్చారా, తర్వాత దాంట్లో ఎలా ఎంత మేరకు అయినా అక్కడ అక్రమ సంపాదన చేశాడని దాని మీద కూడా ప్రస్తుతం పోలీసులు దృష్టి సారించి ఆ దిశ కూడా ఎంక్వైరీ చేస్తారు. గతంలో కూడా ఉన్న కేసుల మీద కూడా దృష్టి సారించి ఆ నేపథ్యంలో తీసుకున్న ముడుపుల మీద కూడా ఏసీబీ అధికారులు ఒక నిఘా వేసి దానికి సంబంధించి కొన్ని కీలకమైన డాక్యుమెంట్ కూడా సేకరించడం చేస్తుంది. ఓవరాల్ చూస్తే 10 చోట్ల జరుగుతున్న రైట్స్ లో చాలా కీలకమైన డాక్యుమెంట్స్, తర్వాత ఆసుపత్రులే కాకుండా
బ్యాంక్ లాకర్లు కూడా గుప్తం తెలుస్తోంది. ఇదే కాకుండా దీంట్లో ప్రధానంగా ఈయనకు సపోర్ట్ చేసిన వ్యక్తులకు సంబంధించిన వ్యవహారంలో చాలా భారీ ఎత్తున ముడుపులు తీసుకున్న వ్యవహారమే కాకుండా అక్రమ సంపాదన వ్యవహారంలో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వ్యక్తులకు సంబంధించిన వాళ్ళే కాకుండా ఈయనకు డిపార్ట్మెంట్ సహకరించిన వ్యక్తులు ఉన్న దాని మీద కూడా ప్రస్తుతం ఏరియా ఏసీపీ అధికారులు కాల్ డీటెయిల్స్, తర్వాత బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, తర్వాత ఆర్థిక లావాదేవీలను దృష్టి ఇంకా ఎంక్వైరీ కొనసాగిస్తా ఉన్నారు సంజన. రైట్ రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సినారెడ్డి.